సూపర్ స్టార్ మహేష్ వరసైడ్స్ తో దూసుకుపోతున్నారు. అన్ని సందేహాలు కూడా అవుట్ అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. బాబు బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్స్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. సర్కారవరి పాట చిత్రం అనంతరం ఇట్ అనంతరం ఎప్పుడో పూర్తి కావాల్సిన గుంటూరు కారం 2024 సంక్రాంతికైతే వచ్చేస్తుంది. అయితే ఆగస్టు 9వ తారీఖున సూపర్ స్టార్ మహేష్ బర్త్డే కానుగా అభిమానుల కోరిక నెరవేర్నట్లు అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. అసలు విషయం ఏంటంటే గతంలో పూరి మహేష్ తో 3వసారి సినిమా అయితే రావాల్సి ఉంది. వీరి కాంబోలో రెండు సినిమాలు వచ్చాయి, ఒకటి పోకిరి రెండవది బిజినెస్ మ్యాన్. ఈ రెండు సినిమాల్లో కూడా మహేష్ బాడీ లాంగ్వేజ్ కి సూపర్ స్టార్ అభిమానులు అయితే ఫిదా అయిపోయారు. అంత సీరియస్ రోల్ లో మహేష్ మళ్ళీ పూరి కాంబోలో సినిమా చేయాలనేది ఎప్పటినుంచో అభిమానుల కోరిక. ఈ కోరిక నెరవేరినట్లు అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. గుంటూరు కారం అనంతరం మహేష్ రాజమౌళితో సినిమా చేయబోతున్నారు, సినిమా షూటింగ్ లో జాయిన్ కాబోతున్నారు. మహేష్ రాజమౌళి సినిమా అంటే ఎలానో 4 నుంచి 5 సంవత్సరాల టైం అయితే పడుతుంది. ప్లాప్స్ లో ఉన్న పూరి చాలా త్వరగా సినిమాలు అయితే పూర్తి చేస్తారు, అందుకని ఎలానో గ్యాప్ అయితే వస్తుంది. కాబట్టి పూరి మహేష్ కాంబో సెట్స్ మీదకి వెళ్లే అవకాశం అయితే ఉందని ట్రేడ్ వర్గాల్లో గట్టి టాక్ అయితే వినిపిస్తుంది. పూరి మహేష్ కి స్టోరీ అయితే వినిపించరట, మరి కొత్త స్టోరీతో వస్తారా, ఎప్పుడో ఆగిపోయిన జనగణమన్న స్టోరీని మళ్ళీ సెట్స్ మీదకి రిలీజ్ కి వెళ్తారనేది మాత్రం తెలియాల్సి ఉంది. మరి ఆగస్టు 9వ తారీఖున సూపర్ స్టార్ మహేష్ బర్త్డే కానుగా ఈ సినిమాపై పూర్తిగా క్లారిటీ అయితే వస్తుందని చెబుతున్నారు. మరి ఈ సినిమా వస్తే మాత్రం ఫ్యాన్స్ కి పండగనే చెప్పాలి. సూపర్ స్టార్ మహేష్ బాబు పూరి జగన్నాథ్ సినిమా వస్తే మాత్రం బాక్స్ ఆఫీస్ బద్దలవడం ఖాయమంటున్నాయి ట్రేడ్ వర్గాలు. మరి మీరేమంటారు కింద కామెంట్ చేయండి. ఈ వీడియోని అందరికీ తెలిసేలా లైక్ చేయండి, షేర్ చేయండి. లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.